మాట తప్పకుండా ఎంత జాగ్రత్తగా ఉంటావో మాట తుళ్ళకుండా అంతే జాగ్రత్తగా ఉండాలి. చేజారిన సమయం నోరు జారిన మాట ఎప్పటికీ వెనక్కి రావు. ఒక రూపాయి అదనంగా ఖర్చు చేస్తే కాస్త కష్టపడితే సంపాదించవచ్చు, కానీ ఒక మాట ఎక్కువగా మాట్లాడితే జరిగే నష్టం కొన్నిసార్లు ఊహించలేము. అవతల వారి మనసెరిగి గుర్తెరిగి మాట్లాడటం అలవాటు చేసుకుంటే అందరికీ మంచిది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఊరికి అనలేదుగా.